తీర్థం సంఘం, మీరు చెప్పారు కదా 1951లో విఆర్ కాలేజీలో చదువుకొని డిగ్రీ వరకు చదివి ఆత్మకూరు పంచాయతీలో సూపరింటెండెంట్ ఆత్మకూరు సమితిలో రిటైర్ అయ్యారు అని చెప్పారు. తర్వాత ప్రస్తుతం ఆయనకు చేతనైనంత విద్య అయినా ఈ జాతకాలు అవి ఉచితంగా రాసి ఇవ్వడం అనే పని ఉత్సాహంగా చేస్తున్నారు. తర్వాత మీరు కోటి తీర్థం మీద చేజర్లోకి పోతున్నారు దేవరాయపల్లి నుంచి, అప్పుడు చెప్పారు కదా నది మీ నాయనతో మీరు వెళుతుంటేనే, అది చెప్పండి. చేజర్లలో మా మామగారి ఊరు, అప్పుడప్పుడు మేము పోతుంటాం. మా మామగారికి ఆయన చాలా పెద్ద మనిషి సార్. గాదేవదర్ శేష ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన ఆయన కోసం పోతుంటే మధ్యలో వెంకయ్య స్వామి ఎండలో చిన్న పాయ పారుతున్నాడు పెన్నెలో, ఆయన మట్టి పోస్తున్నాడు. మా నాయన వెంకయ్య ఎందుకు కట్టుకున్నావు, ఎందుకు ఎండ మట్టి కొట్టేస్తున్నావు, మాగాని పండుగలుస్తామే నీళ్లు కడితే నీళ్ళు అడ్డం వస్తే ఎక్కువ నీళ్ళు అయితే మాగాని పండుతుండే అన్నాడు. అది ఎందుకంటే ఆయన ఎప్పుడో 70 ఏళ్ళు నాడు చెప్తే అది సంవత్సర ప్రాజెక్ట్ అయింది. అది ఎప్పుడో సంవత్సర ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి ఆయన ముందుగా చెప్పాడు అన్నమాట. ఆయన వెంకయ్య స్వామి పిచ్చంకాయ అంటుండేదట ఆయన, అంతే కదా నాగలూరులో ఆయన పరిగెత్తేదట. ఎవరు పిచ్చంకాయ వచ్చాడు, పిచ్చంకాయ వచ్చి పరిగెత్తున్నాడు అంది. అటువంటి ఆయన మహానుభావుడు అయిపోయి ప్రజలకు చాలామందికి సేవ చేశాడు ఆయన. నాకు తెలిసినంత వరకు వెంకయ్య స్వామితో ఉండేటువంటి పరిచయం నేను మీకు మనవించుకుంటున్నాను. చాలా సంతోషం. తర్వాత ఈ విధంగా మీరు వచ్చినందుకు సంతోషం. నేను ఒక విషయం చెప్తాను మీకు, మీరు వచ్చినందుకు అది గిఫ్ట్ అనుకోండి, లేదు మాకు మీరు ఇచ్చిన బహుమానం అనుకుందాం. మామూలుగా ఈ పుస్తకాలు రాసేవాళ్ళు ఎలా ఉంటారంటే రకరకాల విషయాల్ని రకరకాల క్రమాల్లో ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా రాబోయే స్వామి భక్తుల సత్సంగ గ్రంథం ఒక దాంట్లో ఒక అధ్యాయాన్ని ఎట్లా ప్రారంభించాలా అని ఆలోచిస్తుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు మనకి, దాదాపుగా 1000 మందితో పరిచయం ఉంది ఈ వెంకటస్వామి భక్తులతో. వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంది. ఇప్పుడు ఉండే ఆ పుస్తకం చదివే వాళ్ళకి వెంటనే అది తమకే ఆ మంచి జరిగినట్టు రాసుకుంటే ఎలా బాగుంటుంది అనుకుంటున్నా. ఇంతలో ఏమైందంటే ఈ సంఘటన తెలుసు, ఆ చెప్పింది ఏమని తెలుసా, రేపు మళ్ళీ ఆ పుస్తకంలో వచ్చినప్పుడు చదివి మీరు అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. ఒక తండ్రి ఉన్నాడు, ఆయన మనసంతా కాల్చేస్తోంది, ఆ తప్పు ఆయనది ఏమీలే. ఆ తండ్రి 5 ఆడబిడ్డలకు జన్మ ఇచ్చాడు. అయిన తర్వాత బిడ్డకు పెళ్ళవలే, వయసు వస్తోంది, లోకం పొడుస్తోంది, ప్రయత్నాల విజయం కావటంలే, సాలు చింతల దగ్గర పోతూ వెంకటేశ్వర గుడికి అనిపించింది. గుళ్ళో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అన్నిటికంటే బాధాకరమైన పరిస్థితి ఏంటంటే పేదరికం. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన ఏం చెప్పాడు, అందరూ ఏదేదో మొక్కుతారు కదా, అట్లాగాక స్వామి బిడ్డ పెళ్ళి కావటం లేదు, నీకు గన ఆ బిడ్డ పెళ్ళైతే 2 కేజీలు బియ్యం ఇస్తా, 2 సేర్లో కేజీలు ఏదైతే లేండి అని స్వామిని చూసి మొక్కుకున్నాడు ఈయన. ఆయన నిజంగా వెంకటస్వామి ఏమనుండేవాడు, అయితే తేవయా అని ఆ ఏటికో చల్లడమో భిక్ష చేసి 4 పెట్టమండమో చెప్పుండేవారు. ఆ తులసి పోయి ఎవరో వండిపెట్టుండేవారేమో. అట్లాంటిది ఏం జరిగిందంటే ఈయన ప్రార్థన ఆయన విన్నాడు. అంతవరకు మహాకష్టంగా ఉన్న విషయం వీరిలో నిజంగా గొప్ప విషయం ఏంటంటే ఏమాత్రం అభిజాత్యం లేకుండా నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు. అందుకు ఆయన అభినందిద్దాం. సాధారణంగా ప్రతిదీ దాచుకునే వాళ్ళు ఉంటారు, కష్టాన్ని పేదరికాన్ని దాచేసుకునే స్వభావం మనలో ఎక్కువ మంది. కానీ అది నిర్భీతిగా నిర్భయంగా సంతోషంగా చెప్పుకోవటం ఉత్తమ లక్షణం. ఎందుకంటే భక్తలోకం అది విని ఎంతగానో స్పందిస్తుంది. అందుకని అప్పుడు వెంటనే స్వామి ఆ ప్రార్థన విన్నాడు. ఆ తర్వాత వీళ్ళ అమ్మాయికి 1 తేదీన 1 చోట ఇట్లా పెళ్ళైంది అనే దాంతో మన పుస్తకంలో ఆ అధ్యాయం ప్రారంభమైంది. వాళ్ళు కోటీశ్వరు అయినాడు ఇప్పుడు. అవునయ్యా, మా అమ్మాయి కోటీశ్వరాలైంది ఇప్పుడు, అంతే కదా వెంకటేశ్వర దైవల్ల కోటీశ్వరాలైంది. అది అది సంఘటన అది. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేలూరు వాసు. నేను ఇంతకుముందు ఒకసారి ఈ సత్సంగంలో
చేస్తున్నాను. మీరు కొంతమంది యూట్యూబ్లో కూడా వచ్చింది చూస్తుంటారు. మా ఊరు తుమ్మల తలుపూరు, సైదాపురం మండలం. నేను కల్చేడు కళ్యాణ రామ మైకా మైన్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి మైన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా చిన్నతనంలో స్వామివారిని నేను చూశాను, అది ఇంతకుముందు కూడా అనుభవాలు చెప్పుకున్నాను. ఇప్పుడు ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే, మా పక్కన కల్చేడులో కొంతమంది ఉండేవాళ్ళని ఈ మధ్య కొద్దిగా నేను ట్రేస్ అవుట్ చేస్తున్నాను. అంటే స్వామి భక్తులు ఎవరున్నారు వాళ్ళని కూడా మనం అందరినీ ఇట్లా చెప్దామని చెప్పేసి ఈ మధ్య ఒక ఇద్దరిని పరిచయం చేశాను. మా లక్ష్మి గారు, సురేష్ గారు వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ తీసుకున్నారు వాళ్ళ దగ్గర. తర్వాత ఇప్పుడు మా అమ్మగారు వేలూరు రాజమ్మ గారు, మరియు మా పక్కన పక్కిళ్ళే రామిరెడ్డి లక్ష్మమ్మ గారు. అంటే రామిరెడ్డి లక్ష్మమ్మ గారు ఏంటంటే గొలగమూడులో ఉన్నారు వాళ్ళు ఒకప్పుడు, వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్న టైంలో. తర్వాత కల్చేడు వచ్చేసి మా అమ్మాయి దగ్గరే పనిచేస్తా వాళ్ళ ఆయన పుల్లారెడ్డి గారు కానీ, అంటే కీర్తిశేషులు ఆయన, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు రామిరెడ్డి వెంకటరామరెడ్డి అని, అతను కూడా మా అమ్మాయి దగ్గర పనిచేస్తున్నారు. నేను మొన్న ఇది చెప్పిన తర్వాత వెంటనే నాకెందుకో ఒక చిన్న వచ్చి, పక్కనే మా ఇంటి పక్కన చిన్న వినాయకుడు గుడి ఒకటి ఉంది, అట్లా గుడి దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా అక్కడ కూర్చొని ఉంది. కూర్చొని ఉంటే నేను ఎందుకో మాటల్లో, ఒరే వీళ్ళు గొలగమూడులో ఉన్నారు కదా, అందులో కల్చేడు ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పి ఊరిని అట్లా జస్ట్ మాట్లాడా. మా రెడ్డమ్మ రెడ్డమ్మ అంటుంటామని, ఏ రెడ్డమ్మ స్వామి మీరు గొలగమూడులో ఉన్నారు కదా, స్వామి గురించి మీకు ఏమన్నా తెలుసా అని. వెంటనే ఆమె వెంటనే స్వామి గురించి నాకు తెలియకపోవటం ఏంది, మేము గొలగమూడులో ఉంటుమే, ఇట్లా మా ఆయన కట్టెలు తోలేదు బండికి, రెండోది మా అబ్బాయి తప్పైనప్పుడు కూడా స్వామి చెప్పారని చెప్పేసి అన్నీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మనం విందాం అది కూడా. బాగుంది, చాలా బాగుంది. పోతే నేను ఇందాక సార్తో కూడా చెప్పాను, నేను అంటే నేను అక్కడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడే అనుకుంటూ వచ్చాం స్వామి గురించి, సార్ గురించి. సార్ గురించి ఏమనుకున్నామంటే, అదే పండితులు అని స్వామి అప్పుడే చెప్పారు కదా, సాక్షాత్తు పండితులు స్వామి చెప్పింది కరెక్టు. ఎందుకంటే ఇన్ని పుస్తకాలు రాయటం అంటే అందరి సహకారం ఉండొచ్చు కాదని లేదు, కానీ మహాసంకల్పం, నిజంగా మామూలు సంకల్పం కూడా కాదు, మా ఒక మహాసంకల్పంగా తీసుకొని సార్ ఇంత చేస్తున్నారంటే 10 మందికి ఉపయోగపడటం. కానీ నాకు చిన్న అంటే చిన్నది, మరి సార్ ఏమైనా అనుకుంటారేమో తెలియదు, రీసెర్చ్ అని పెట్టారు పరిశీలన అని. బట్ నా దృష్టిలో ఇది రీసెర్చ్ పరిశీలన కాదు, మనం అనుభవాల సేకరణ అంటే బాగుంటుందేమోనని నాకు ఒక ఇది. అంటే నేను ఇప్పటి నుంచి సార్తో చెప్పాలనుకుంటున్నాను. మంచిదే, కాకపోతే అక్కడ ఒక విషయం ఉంది సార్. మామూలు మనం చేస్తున్న పనిని గురించి మీరు మన ఇద్దరం మాట్లాడుకోలేదు సార్. మన వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థ అని మనం పేరు పెట్టడానికి వెనక కారణం ఏంటంటే, పరిశీలన అంటే గమనించటం, తర్వాత మీరన్న ఇంకో పదం ఏంటి, సేకరణ. సేకరణ అంటే కేవలం దొరికింది దొరికినట్టు చెప్పడం, స్వామి భక్తుల దొరికింది దొరికినట్టు చెప్తే అది ఎవరికి అర్థం అవటంలా. అందుకని మనం ఏం చేస్తున్నామంటే, ఒక వెంకయ్య స్వామికి సంబంధించిన విషయాలను కేవలం సేకరించడం కాదు, కేవలం తిరిగి ఊరికే చెప్పటం కాదు, తర్వాత వాటిని ఏం చేస్తున్నాము, మనకు దొరికిన ప్రతి సంఘటనను వివరణ, విశ్లేషణ, విపులీకరణ, ప్రేరణ అనే 4 అంశాలతో వాటిని వివరించి చెబుతున్నాం. ఈ పనిని ఏమంటారంటే, ఒక ఇప్పుడుండే మనిషికి అది అర్థం అవ్వాలంటే, యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా అర్థం అవ్వాలంటే, దానికి రీసెర్చ్ అనేది ఇంగ్లీష్లో వర్డ్. రీసెర్చ్ అక్కడ ఉద్దేశం ఏంటంటే, మనం లేనిది చెప్పం, ఉన్నదాన్ని నిగ్గుచాల్చనలో పరిశోధించి పరిశీలించి మనకు మనమే అవగాహన చేసుకోవడానికి లాగా చేసే కృషి ఇది. ఇప్పుడు దాంట్లో ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. తూర్పు ఖమ్మంపాడులో రెడ్డి బత్యనాథమ్మ ఇల్లు అనుకోండి, అట్లా పేరు చదువుతాం. లేదనుకుంటే ముదిగేళ్ళలో అక్కిం వెంకటరామిరెడ్డి గారి ఇల్లు అనుకుందాం. తమాష ఏంటంటే, వాళ్ళ ఇంట్లో సంగతులు వాళ్ళకి తెలియవు, ఇప్పుడు ఉండే తరానికి తెలియవు. ఎందుకంటే ఆ పూర్వతరాల వాళ్ళు ఈ పిల్లలకు చెప్పలేదు, ఒకవేళ చెప్పినా వీళ్ళు పట్టించుకోలేదు, మర్చిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెబుతున్నాం. అంటే వెంకయ్య స్వామి సరదాగా చెప్పిన విషయాలు కూడా చాలా గొప్పవి. వాళ్ళు ఒక పిల్ల, ఒక కొండయ్య అని ఓరుడు ఉన్నాడు, ఆయన ఇప్పుడు చాలా పెద్ద ఆయనలేండి. ఆ కొండయ్యకు చప్పిడి కొండయ్య అని పేరు. ఆ రెడ్డి భర్త నచ్చమ్మకి ఆయన తమ్ముడు.
ఆయన పిల్లని చూస్తున్నారు. ఎక్కడ పెట్టినా ఇందాక మీరు చెప్పారు అట్లా సంబంధాలు వెతుకుతున్నారు, ఏడా పిల్ల దొరకకుండా చూస్తున్నారు చూస్తున్నారు చూస్తున్నారు. ఇంతకీ ఆ అబ్బాయి నాడే ఆయన మనసులో ఒక అందమైన అమ్మాయి కావాలని ఉంది. వెంటనే వెంకయ్యస్వామి ఒకరోజు అన్నాడు, రచ్చక్క ఆమె నచ్చక్క అనేవాడు ఆయన. ఈమెమనేది ఆయన వెంకయ్యస్వామిని మునస్టపోడా అనేది, మునస్టపోడా దాయగరు కొట్టి మునస్టపోడా మునస్టపోడా అనేది. అయితే ప్రేమగా ఉండేది, చాలా ప్రేమగా ఉండేది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, చుట్టుగుంట పల్లెలో లేచింది చక్క అని ఇవ్వమ్మ అని పాడి మీరు అక్కడికి పోండమ్మా, అక్కడ మీకు సంబంధం కుదురుతుందమ్మా అన్నారు ఆయన. చుట్టుగుంట పల్లెలో లేచింది చక్క అని బొమ్మ అని పాడుకుంటా అక్కడికి పోండమ్మా సంబంధం కుదరదు ఎందుకు అక్కడ తిరిగేదన్నారు. వెంటనే ఆ ఊర్లోనే సుబ్బమ్మ దొరికింది వాళ్ళకి. ఆ సుబ్బమ్మ నిజంగా అందమైంది, చుట్టుగుంట పల్లెనే ఊరు ఆమెది. అక్కడ అందమైనటువంటి సుబ్బమ్మ గారు చప్పిడి కొండయ్య భార్య అయింది. అట్లాంటి విషయాల్ని ఆ పక్కింటి వాళ్ళకి తెలియదు. అది కూడా కాక ఒకసారి అందరూ కాశీకి పోతున్నారు, కాశీకి పోతా ఉన్నారు, వీళ్ళంతా సంచి సర్దుకొని అచ్చమ్మ కూడా సర్దుకొని పోదాం అనుకుంటే సరే వెంకటేశ్వరం వచ్చాడు, ఆయన మీద మంచి భావం ఆమెకి. వెంటనే సరేలే వాళ్ళందరూ కాశీకి పోతిపోయారు మనం మానేస్తాం, ఆయన పెద్ద ఆయన వచ్చాడు కదా వెంకటేశ్వరం వెంకయ్య అని అని ఒక తమ్ముళ్ళలాగా అనుకునేది ఆవిడ. సరే మానేసి వాళ్ళు వెళ్ళిపోయారు. పోయిన తర్వాత అచ్చమ్మ పడుకోనుంది, తెల్లవారి లేవలే, లేకపోతే ఎవరో వచ్చి లేకపోయారు. ఉదయాన్నే తెల్లారు లేస్తారు కదా, ఆడెవడన్నా ఊళ్ళో వచ్చి అంత అన్నం పెట్టేది ముద్దేసేది ఆవిడ. అంటే ఉండండి ఉండండి అక్క కావ కాశీలో ఉందని చెప్పి వెంకటేశ్వరం. తమాష ఏంటంటే ఆమెకు కలలో వెంకటేశ్వరం కాశీ తీసిపోయాడు, కాశీలో చిన్న చిన్న వివరాలన్నీ కూడా చెప్పాడు. తమాషా తిరిగి వచ్చిన వాళ్ళు చూడని సంగతులన్నీ ఈమె చూసింది. ఆ వచ్చిన వాళ్ళకి చెప్పింది ఏమని, ఫలానా దుందు చూసావా, ఫలానా ఇవాళ చూసింది అక్కడ, ఎవరో గైడో నీలాంటి నాలాంటి వాడు తీసుకుపోయి అట్టట్ట తిప్పి గంగానదిలో ఒకసారి పడవ తిప్పి తీసుకొచ్చారు. కానీ ఆమె మాత్రం భైరవుడి కాలభైరవుడి నుంచి విశ్వనాథుడి నుంచి అన్నపూర్ణ నుంచి విశాలాక్షి వరకు అన్ని ప్రతి చిన్న వివరంతో సహా వెంకటేశ్వరరావు చూపించారు. ఇప్పుడు ఆ విషయాలు ఆ వివరాలు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలావరకు తెలియవు. అట్లాగే నా పండరి కోటి తీర్థం అని వెంకటేశ్వరరావు ఆమెతో చెప్పాడు. ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పలా. నెలకొండ దత్తం అనే పెద్ద ఆవిడ ఆమె ఫ్రెండ్ ఉంటే ఆమె చెప్పుకుంది, ఆమె చిన్న అంగడి పెట్టుకుంది ఆవిడ. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే, మనం చేసేది పరిశోధన అనే దాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వివరణ విశ్లేషణ విపులీకరణ ప్రేరణ అనే అంశాలతో ఆ విషయాన్ని తీసుకొని చెప్పడం. రెండోది అది అనేక రకాల విస్తరితో చెప్పడం. ఇప్పుడు ఉదాహరణకి మీ గురించి ఎవరు చెబుతా, ఈయన గారికి వెంకటేశ్వరస్వామిని మొట్టమొదట ఆయన అనుగ్రహం లభించినప్పుడు 10 సంవత్సరాల వయస్సు, వాసు గారి వాసు. వీళ్ళు బిళ్ళం కూడా ఆడుతున్నారు, ఆడుతూ ఉంటే ఆ బిళ్ళ ఎగిరి దగ్గరగా పోయి వెంకటేశ్వరస్వామి కాళ్ళ దగ్గర పడింది. మిగతా పిల్లలందరూ భయపడుతున్నారు ఆయన స్వామి కదా అని. ఈయన కొంచెం ధైర్యవంతుడు, మెల్లమెల్లగా ఆయన కళ్ళలోకి చూస్తూ అక్కడికి పోయాడు. దగ్గరికి పోయి అలా ఆ బిళ్ళ తీసుకోకపోతే ఆయన కాలు దాటింది, కాలు తగిలింది. ఈరోజు వాసును చూస్తే ఏమనిపిస్తుంది, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందార మాకు దయసేయగదే అని నమస్కరించినట్లయింది. అంతే కదా, చాలా గొప్ప విషయం కదా. సాధారణంగా వెంకటేశ్వరం పాదాలు తాకనివ్వరు అంత ఎవరో ఎందుకు. ఒకసారి నేను వెళ్ళి ఆయన అడిగారు, మీ పాదాలు తాకి నేను నమస్కారం పెడతానని. ఆయన భలే అందంగా నవ్వారు, పెద్దగా ఇట్లా నవ్వి హహహా నవ్వి, చూడండి అయ్యా ఈయన ఈ వైపు ఆ వైపు అన్ పైన పక్కన అంతా ఒకే దేవుడున్నాడని అనుకుంటాడు, ప్రత్యేకంగా ఈ కాళ్ళలో ఏముందయ్యా మొక్కడానికి, అయినా నీ నమస్కారం పై వాళ్ళకి చెందింది అని అనుగ్రహించనైతే అనుగ్రహించారు కానీ నమస్కారం పెట్టు వద్దు అని చెప్పలేదు, అవసరం లేదని చెప్పారు. అదే భరద్వాజ మాస్టర్ గారు మీ కలిచేడుకు వచ్చినప్పుడు ఆయన రెండు పాదాలు తాకి నమస్కరిస్తే వెంకటేశ్వరరావు అభ్యంతరం చెప్పలేదు చెప్పలేదు. అదేవిధంగా ఆ విధంగా స్వామి ఎవరిని ఎలా అనుగ్రహించారో మిమ్మల్ని నమస్కారం పెట్టనిచ్చారు కనుక అది కూడా ఆటనెపంతో విల్లంగోడు తీసుకోవడంతో. అదే అసలు ధైర్యవంతుడని కాదు సార్, మీరు ధైర్యవంతుడు అన్నారు, ధైర్యవంతుడని కాదు. మేము ఆడుకునేటప్పుడు ఏంటంటే అంటే మిగతా వాళ్ళంతా కొద్దిగా చిల్లర చిల్లర పనులు చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళంటే అందరికి కొద్ది కోపంగా ఉండేది, మనం అమాయకుడుగా ఏమి తెలియనుడు అసలు వీటి జోలికి పాడు అనేటట్లు ఉండేది అనమాట. దానికనే ఏంటంటే నేను కూడా
మీరు ఎవరు పోయినా కానీ వాళ్ళు కొడతారు ఖచ్చితంగా, పక్కన ఉన్న వాళ్ళు శిష్యుల వాళ్ళు, మీరు అవసరం లేదు నేను పోతే నన్ను అయితే ఎవరేమనరు నేను తీసుకొని వచ్చేస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇట్లా అట్లా తీసుకునేదానికి ఇట్లా పట్టుకున్నాను. ఆయన కాలు జస్ట్ పాదం కాలు వేలు జస్ట్ అట్లా చేతికి తగిలింది. అప్పుడైతే నాకేం అనిపించలేదు. తర్వాత ఓహో కేవలం స్వామి పెమ్మసాని మస్తాన్నాయుడు గారి వాక్యాలు వల్ల వరండాలో స్వామి గుండం వేసుకొని పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ అక్కడ వాళ్ళ ఇంటి ఎదురుగా బయట ఆడుకుంటుండేది అందరం, మామూలు చిన్నపిల్లలు 9-10 సంవత్సరాలు అంతే ఆ వయసులో. అదొకటి నాకు స్వామి మీద పూర్తిగా ఇది కావటం. నెక్స్ట్ స్వామి చెప్పిన తంబురు మెడతావు ఓం నారాయణ ఆది నారాయణ అని ఇది ఉంది కదా సార్, అది రియల్గా నా చెవితో విన్నాను సార్. ఎందుకంటే అప్పుడు మా అమ్మ మా అత్తమ్మ మా మీనాక్షమ్మ అని వచ్చారు కదా, వీళ్ళందరితో పాటు ఒకసారి గొలంగుడికి వెళ్ళాం. అప్పుడు ఇప్పుడుండే ఇది అక్కడ ఏం లేవు, కంప్లీట్ ఏం లేదు, కంప్లీట్ ఏం లేవు. ఆ పక్కన చిన్న రేకులు ఇల్లు ఒకటి ఉండేది, గుత్తా నరసమ్మ అని ఎవరెవరు కొంతమంది వాళ్ళ వాళ్ళు ఉండేది అక్కడ. ఈ పక్కన ఇప్పుడున్న ఇది కూడా కాడ చిన్న గుడిసెలాగా కూడా ఉండేది. అక్కడైతే అందరూ పోతే మన పచ్చి తాటాక మట్లు ఉన్నాయి కదా, పచ్చి తాటాక మట్లు ఒక సైడ్ గుట్టేసేసి ఉండేవి. పోయిన వాళ్ళంతా ఒక్కొక్కటి ఆకు తీసుకోవటం, స్వామి ఎదురుగా కూర్చోవటం, లేదంటే చిరిచ ఈ ఈతాకు చేపలు ఉన్నాయి కదా అవి కూడా సగం చినిగిపోయి సగం ఇదిలో ఉండేవి, నీట్గా ఉండేది లేదు. అవి ఆ ఇసుక మేట మీద వేసుకొని కూర్చుండేది. బట్ నాకు సరిగా గుర్తులేదు, అంటే మా అమ్మ ఒళ్ళునా మా అత్తమ్మ ఒళ్ళునో మొత్తం మీద ఒళ్ళు ఇట్లా ఇట్లా పడుకున్నాను. మామూలుగా ఒళ్ళు మామూలుగా పద్మాసనుడికి స్వామి ఎదురు కూర్చుండేది. అయితే స్వామి ఆయనకై ఆయన ఏదో ఆయన ఆలాపనలో చెప్పుకుంటా పోతూ ఉండేది అన్నమాట. చెప్పుకుంటా పోయేటప్పుడు భక్తులు ఇప్పుడు 10 మంది మనం ఉన్నాం అనుకోండి, మన స్టోరీ అని మనకు అర్థమైనప్పుడు అప్పుడు ఓహో నాకు చెప్తున్నారు స్వామి అని చెప్పేసి మనం అడిగేది అన్నమాట. అంటే స్వామి ఇట్లా నా ఇదనేది అడిగేది. అంటే అంతేగాని ఇప్పుడు ఇంత ఇప్పుడు కొంతమంది స్వాములు చెప్పినట్టు ఒక్కొక్క నంబర్ తీసుకోవటం ప్రశ్న తీసుకోవటం ఇట్లా చెప్పేది అట్లే కాదన్నమాట. ఆయన ఆలాపనలో ఆయన చెప్పుకుంటా పోతా ఉంటే వీళ్ళకై వీళ్ళు ఒక్కొక్కరు అడిగేదన్నమాట. ఒక్కొక్కరు అడిగేది కూడా లేదు, గమ్ము కూర్చుంటే ఆయనకు వచ్చిన నోటి ద్వారా చెప్పింది ఓహో మన సబ్జెక్టే కదా అనుకుంటే దానికి స్వామి వీళ్ళ స్వామిని అడిగేదన్నమాట. వీళ్ళు స్వామి ఇది ఎట్లా అది ఎట్లా ఇట్లా చేద్దాం అని దానికి సమాధానం చెప్పేది. కానీ నేనైతే అది ఆ శ్రావ్యంగా చాలా స్లోగా సార్ స్వామి స్వయంగా తంబురు మెడుతూ ఓం నారాయణ ఆది నారాయణ అట్లా అంత స్లోగా చాలా ఇదిగా నేను విన్నాను సార్. అది అదొకటి చాలా బాగుంది, అదొకటి అది అవి రెండు మాత్రం నాకు ఇది ఇది వల్ల స్వామి సమాధి చెందిన నెక్స్ట్ ఇయర్ నుంచి మేము చిన్న పటం పెట్టుకొని మా ఊర్లో స్వామిని ఊరేగించడం మా వీధిలో. అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ వెంకయ్య స్వామి ఆరాధన అంటే మాత్రం 24వ తేదీ నేను ఇన్ని ఆరాధనలు జరిగినా ఒక్కసారి వెళ్ళే ఆరాధనకి గొలగముడికి. ప్రతి ఆరాధనకి మా ఊర్లోనే రోజుకు 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 వృద్ధి చెందుతూ ఒక్కొక్కటి 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 డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆరాధన కార్యక్రమం అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంది. నేను నిత్యం స్వామి పూజ మాత్రం కొంతకాలం చేస్తూ ఉండేవాడిని, అంటే మేనేజర్గా రాకముందు కూడా ప్రతిరోజు చేస్తూ ఉండేది. అది స్వామి దండకం అయ్యి కొన్ని కంఠస్థం అయిపోయాయి చెప్పారు అవి కొన్ని అట్లా ఉన్నాయి కదా బాగున్నాయి జరుగుతూ ఉన్నాయి సార్. అది ఎక్కడన్నా నారేత వేసేవాళ్ళు పని చేసుకునేవాళ్ళు ఆ శ్రమ మర్చిపోవడానికి స్వామి పాటలు పాడే రోజు రావాలి. పాటలు అది ఒక అమ్మాయి వంట వండుకుంటుంది, ఆ వంట వండే వేళ అత్త నసైనా భరించకుండా ఇంట్లో పని చేసుకునే అమ్మాయి కూడా స్వామి పాట పాడుకోవటం అలవాటు కావాలి. ఆ పిల్లేదో ఆ పాడుకుంటుంది పోనీలే అనుకోవాలి. అట్లా జనుల నాలుకల మీద స్వామికి సంబంధించిన పాట మాట రావాలి. అంటే ఈరోజు నాకు ఈరోజు మళ్ళా తిరిగి మళ్ళీ అవకాశం రావటం నిజంగా స్వామి దయ. రెండోది ఇదొకటి మీకు ఇందాక నేను చెప్పింది అందరి ముందు ఒక మాట చెప్పాలనుకున్నాను అందరికీ. నేను వచ్చేటప్పుడు అనుకుంటా వచ్చా అయ్యా స్వామిని మన భాస్కర్ రెడ్డి సార్ని స్వామి పండితుడు అని చెప్పారు కదా, నాకు ఎందుకో నా మనసులో ఒక విశ్లేషణ అంటే జస్ట్ సార్ చెప్పినట్టు వస్తూ ఉంది. నేను అనుకున్నాను అన్నమాట వెంకటేశ్వర స్వామి గారికి అన్నమయ్య ఎట్లా కీర్తనలు రాసి ఆయన పెద్ద పండితుడయ్యారు, శ్రీరామచంద్రుడికి గోపన్న రామదాస్గా ఎట్లదయ్యారు అట్లా వాళ్ళకంటే కూడా
గొప్ప వ్యక్తిగా ఈరోజు ఏంటంటే మనం భాస్కర్ రెడ్డి గారు అంటున్నాం. ఇంక ఫ్యూచర్లో భాస్కర్ స్వామి అని మనం ఆయన ఎక్కడ ఉన్నారనేది కూడా మనం దొరకని టైం కూడా రావచ్చేమో మనకి. అంటే సార్ని అంటే నేను ఇందాక కొద్దిగా విశ్లేషణ తెలుసుకున్నా, కానీ ఇప్పుడు సార్ రామాయణం గురించి వీటి గురించి చెప్తామంటే ఇంక పండితులు కాక ఇంకెవరు చెప్పగలరు ఇటువంటి విధంగా, ఎవరు చెప్పలేరు కదా.